Yes. ఈ కొండ అనే సబ్జెక్టు అంటే వాళ్ళు మా మీద మా లైఫ్ స్టోరీ మీద మీరు సినిమా తీయండి అని వాళ్ళు మిమ్మల్ని అడిగారా, మీరు వెళ్ళి మీ లైఫ్ స్టోరీ నేను సినిమా తీస్తానని మీరు అనుకున్నారా? నేను ట్రైలర్ అవగానే చెప్పిన మొదటిసారి మీరు అప్పుడు నిద్రపోతున్నారా, మీ ఫోన్ చూస్తున్నారో నాకు తెలీదు. చాలా క్లియర్గా నేను చెప్పాను. ఇది నాకు, నేను ఫస్ట్ కొండరామూరు గురించి విని మొత్తం వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఐ ఆస్క్ ఫ్రమ్ దెమ్ ఫర్ వాట్ యూ కాల్ కోఆపరేషన్. ఎందుకంటే నేను అంతకుముందు ఎప్పుడైనా తీసినప్పుడు పేర్లు డైరెక్ట్గా పెట్టకుండా ఇదొక బేస్డ్ అపాను లేకపోతే ఆధారంగా చేశాం. ఇది ఫస్ట్ టైం నేను యాక్చువల్ రియల్ పీపుల్. సో ఆబ్వియస్లీ నాలుగు పేర్లు వాడి వాళ్ళ మీదే తీస్తానని చెప్పినప్పుడు ఐ మీన్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ టు దెమ్. సో వెళ్ళినప్పుడు నేను కాదు, నేను చెప్పిన దాన్ని కన్విన్స్ అయిన తర్వాత సుష్మిత గారు సెడ్ దట్ యా. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రక్త చరిత్ర తీశారు. ఈ సినిమా తీసినప్పుడు ఆ సంఘటనలు లాంటివి ఏమైనా గుర్తుకొచ్చి అట్లా ఈ తెలంగాణ బ్యాక్డ్రాప్ కానీ ఇక్కడ సంఘటనలు జరిగినాయి కానీ అట్లా సిమిలర్గా ఏమైనా మీకు అనిపించినాయా? సిమిలర్ లేదు. ఇంత దాని కారణం ఏంటంటే ద టెరైన్ ఆఫ్ తెలంగాణ అంటే ఇప్పుడు మురళీ స్టూడెంట్ నుంచి ఆ నక్సలైట్ నుంచి దాని తర్వాత ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఆల్మోస్ట్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఆ లవ్స్ అంటే ఒక లవ్ స్టోరీస్ చాలా చూసాం మనం కాలేజ్లో. ఈవెన్ శివ లాంటి సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ టైం స్టూడెంట్ నుంచి ఒక రౌడీలాగా అవ్వటం లాంటిది అది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి అదే దాంట్లో ఉండటం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అదొక పాయింట్. రెండోది ఏంటంటే ఆ ఫారెస్ట్ టౌన్స్ ఆ సిటీస్ ఆ కైండ్ ఆఫ్ ఏ మిక్చర్ ఆల్సో ఐ థింక్ ఈజ్ వెరీ డిఫరెంట్. మూడో ఆస్పెక్టు కొండా మురళి క్యారెక్టరైజేషన్లోనే అంటే ఇప్పుడు ఒక అంటే అలాంటి బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి ఇఫ్ టుడే ఈజ్ హోల్డింగ్ ఏ హ్యూజ్ పవర్ విత్ హిమ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనే దాంట్లో చాలా యూనిక్నెస్ నాకు చాలా ఇన్సిడెంట్లు కానీ ఉన్న అక్కడ దానికి సంబంధించిన క్యారెక్టర్స్ కానీ అనిపించినాయి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మీ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్, ఇట్స్ వెరీ డిఫరెంట్ కంపేర్ టు రక్త చరిత్ర ఆర్ వంగవేటి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా శివ, రంగీలి, సర్కారు ఇట్లా ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇట్లు ఇచ్చిన మీరు సడన్గా రాంగోపురం పస్ అయిపోయింది, రాంగోపురం పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా కొంచెం ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నారు, భవిష్యత్తులో ఆ రేంజ్ సినిమాలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు వస్తాయా రావా, మీరు నిద్రపోతున్నారా? ఇప్పుడు జ్యోతిష్యుని కాదు, ఇప్పుడు దాని ఇంకోటి ఏంటంటే దీనికి చాలా సార్లు ఇచ్చారండి ఆన్సర్, మళ్ళీ చంపగలను. సినిమా తీయటం వరకే నా పని, ఎలా ఆడుతుంది నా పని కాదు అని నాకు అంటే నోరు నొప్పి పెట్టి అరిసి చెప్పాను. ఇంక వదిలేండి, థ్యాంక్స్. మీ క్వశ్చన్ అడిగేశారు కదా, ఓకే. రాము గారు, ఇప్పుడు తెలంగాణలో కొండా మురళి అనేది ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్, అది బాంబ్ బ్లాస్ట్ లాంటిది. అలాంటి క్యారెక్టర్లో యంగ్ హీరో అదితం తీసుకోవాలనే ఆలోచన ఎలా కలిగింది? దానికి ఆయన ఏ విధమైన యాంగ్ చేసిన లాస్ట్ ఏమన్నారు? అదిత్. ఇప్పుడు నాకు త్రిగుణ్ ఒక మేబీ 2-3 ఇయర్స్ నుంచి 3-4 ఇయర్స్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ అలా తెలుసు. కానీ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు తనలో చాలా ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది అనిపించింది. నేను ఇందాక చెప్పినట్టు తన సినిమా ఇప్పుడు నేను చూడలేదు. అది చేసినప్పుడు నేను ఒకసారి తన్ని చిన్న లుక్ టెస్ట్ చేసినప్పుడు ఎవరు చూపించినా 100% పర్ఫెక్ట్ చాయిస్. సో ఇప్పుడు తను చేసిన జానర్లో అది ఎప్పుడు నవ్వుతా, ఇదే కొంచెం అది ఏమంటుంది అని రామ్ కామ్స్ టైప్లో చేశాడు. ఇలా ఇంత ఇంటెన్స్ హార్డ్ హీటింగ్ అనేది చేయలేదు కాబట్టి మామూలుగా చూస్తే ఎవరు దాన్ని ఊహించలేరు. నేను అది చూడలేదు కాబట్టి ఊహించగలిగాను. యా.